ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మార్నింగే మా పావురాలు వెంటనే వెయిట్ చేస్తూ ఉంటాయి, ఎప్పుడెప్పుడు వాటికి మేత వేస్తారా అని చెప్పి. సో ప్రతిరోజు నేను కాఫీ తాగే టైంలో వాటికి కూడా మేత వేసి, సో వాటిని ఎలా తింటున్నాయని చెప్పి వాటిని చూసుకుంటూ టైంపాస్ చేస్తూ ఉంటానన్నమాట. సో ఏంటంటే, ఇక్కడ ఒక్కసారి మనం కనుక మేత వేయడం అలవాటు చేసామంటే ఇంకా మనల్ని వదలం అన్నమాట. ఇంకా మరికొన్ని పిలుచుకొస్తూ ఉంటాయి. ఈ విధంగా ఫస్ట్ 1-2తో మొదలైన పావురాలు ఇప్పుడు చూడండి, దాని మీద రాడ్ మీద ఎన్ని గుచ్చం ఉన్నాయి చూడండి. ఒక్కొక్కసారి 50-60 కూడా వస్తాయి, ఒక్కొక్కసారి 100 కూడా వస్తాయి అనమాట. మొత్తం అదంతా కూడా నిండిపోతూ ఉంటుంది. సో చాలా బాగా అనిపిస్తుంది అనమాట, మార్నింగ్ వీటికి మేత వేసి వీటిని చూసుకుంటూ ఉంటే కనుక. ఇక సమ్మర్ వచ్చేసింది కదా, సో తాటికాయల సీజన్ వచ్చేసింది. సో అందరికీ తాటికాయలు అంటే చాలా ఇష్టం ఉంటుంది, కానీ తాటి పండ్లు అయితే దొరకవు, కానీ తాటికాయలు అయితే అందరికీ దొరుకుతాయన్నమాట. ఈవెన్ ఆన్లైన్లో కూడా అమ్ముతూ ఉన్నారు. ఇప్పుడైతే కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా ఆన్లైన్లో కూడా అమ్ముతూ ఉంటారు. సో మన ఊరికి వెళ్ళినప్పుడు అయ్యో ఇవి కూడా అమ్ముతారా, వీటిని కూడా కొని తినాలా అనిపిస్తూ ఉంటుంది, కానీ మనకు దొరకనప్పుడు ఇంకేం చేయలేం కదా. సో సమ్మర్లో అయితే మా ఊర్లో పిచ్చ పిచ్చగా తాటికాయలు కాసేస్తాయి. తాటి పండు నాకు చాలా ఇష్టం. సో తాటి పండు సీజన్లో కూడా నేను ఊరు వెళ్తే బాగుండు అని అనుకుంటూ ఉంటాను. ఈవెన్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తినద్దంటే కూడా అప్పుడు తినేదాన్ని అనమాట, ఏమవుతుందిలే అని చెప్పి. సో తాటికాయలు కొడుతూ ఉంటే అది ఫ్రెష్గా అనమాట, ఏదో కుట్టి ముంజులు తినడం కాదు, కానీ అప్పటికప్పుడు కొడుతూ ఉంటే తింటే చాలా బాగుంటుంది కదా. సో ఇవన్నీ కంటిన్యూ చేసే ముందు ఒక డిటర్జెంట్ సోప్ లిక్విడ్ వచ్చింది అనమాట. సో అది ఎలా ఉంది వాష్ చేసి చూద్దాం. సో అది మీకు యూజ్ అవుతుందా లేదా అనేది జస్ట్ మీరు చూసేయండి. అది మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఆ వీడియో అయిన తర్వాత మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, నేను ఈరోజు ఈ 5 లీటర్స్ లిక్విడ్ తెప్పించాను, హైడ్ ఎక్సెల్. సో ఇది చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే, మనం ఏదైనా వాషింగ్ మిషన్లో సర్ఫ్ వేసినప్పుడు అది అక్కడక్కడ అంటుకోవడం, సరిగా కరగకపోవడం ఇలాంటివి ఉంటుంది. అందువల్ల ఇదైతే ఈజీగా డైల్యూట్ అయిపోతుంది. అంతేకాకుండా ఇది లావెండర్ స్మెల్తో మనం ఇంకా కంఫర్ట్ అలాంటివి ఏమి వేయకుండా ఆ గుడ్డలు మంచి వాసన వస్తూ ఉంటాయి. ఈ 5 లీటర్స్ క్యాన్ అయితే కనుక మనకు ఒక ఆల్మోస్ట్ 3 మంత్స్ దాకా మనకు వస్తుందన్నమాట, మనం అడుగడుగుకి కొనాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇది బట్టలకి ఇది వేసి వాష్ చేసినప్పుడు మనకు బట్టలు కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. కొన్ని ఏంటంటే, మనం ఇట్లా సోప్పు వాడంగానే లేదా సర్ఫ్ వాడంగానే మనకు బట్టలు పాడవుతూ ఉంటాయి. అలా కాకుండా ఈ లిక్విడ్ ఎలాంటి హాని ఉండదు మనకు. ఎలాంటి బట్టలు, ఎలాంటి రకాల బట్టలైనా సరే మనం బాగా వాష్ చేసుకోవచ్చు. ఇదేంటంటే అప్రాక్సిమేట్గా ఒక 100-150 వాషెస్ వరకు వస్తుంది అనమాట. ఈరోజు అయితే నేను వేసిన బట్టలన్నీ మీకు లాస్ట్లో ఎండ్ వేసిన తర్వాత చూపిస్తాను. దానికి ఎంత క్వాంటిటీ నేను వాడానది మీరు చూసారు కదా, ఒక చిన్న బౌల్లో 1/2 తీసుకున్నానన్నమాట. సో అదే ఇన్ని బట్టలకి సరిపోయింది నాకు. సో చూసారు కదా, ఇవన్నీ కూడా నేను దానిలో ఆ లిక్విడ్తో వాష్ చేసినవి. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనకు ఆ వాష్ చేసిన తర్వాత మనకు ఫ్రెష్గా కూడా అనిపిస్తాయి. ఇది డిస్క్రిప్షన్లో వాళ్ళ వెబ్సైట్ ఉంది, దాని ద్వారా మీరు పర్చేస్ చేయొచ్చు. ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చి 700 రూపీస్ ఉంది. మీరు వెబ్సైట్ ద్వారా, డిస్క్రిప్షన్లో ఉన్న వెబ్సైట్ ద్వారా పర్చేస్ చేసినట్లయితే మీకు 599కే వస్తుంది, అంటే ముందుగా పే చేసినట్లయితే. లేదు మీకు క్యాష్ ఆన్ డెలివరీ కావాలంటే ఆ కొరియర్ ఛార్జెస్ ఏదైతే ఉంటుందో అది ఎక్స్ట్రా వస్తుంది. సో మనకు 5 లీటర్స్ 600 రూపీస్ అనేది చాలా రీజనబుల్ అనిపించింది. తర్వాత నేను ఇందాక చూపించాను కదా, ఆ కొద్ది లిక్విడ్తో మీకు ఇన్ని బట్టలు వాష్ అయ్యాయి కాబట్టి మనకు ఆల్మోస్ట్ ఇది 3 మంత్స్ వరకు కూడా రావచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకా డిస్క్రిప్షన్లో ఉన్న వెబ్సైట్ ద్వారా మీరు పర్చేస్ చేయొచ్చు 100 రూపీస్ లెస్కి. సో 600కే. ఈ సంవత్సరం ఫస్ట్ తాటికాయ తిన్నాం, షేప్ లేకుండా కొట్టించా. ఏంది ఒక్కొక్క పీస్ ఒక్కొక్క పీస్ సులభంగా సులభంగా తీసిస్తే ఏలు పెట్టి లోటుకోకుండా ఎలా ఉన్నది. ఏం చేస్తున్నావు పాపా? ఇలా ప్రసాదం తాగుతుంది. వీడియోలు పెట్టడానికి, పెట్టకుండా ఉండడానికి కారణం ఏంటో తెలుసా? ఇంట్లో వాళ్ళు సహకరించట్లా. ఇప్పుడు ఇప్పుడు వచ్చిందన్నమాట షేప్.
దిస్ ఇస్ కాల్డ్ థాటికాయ షేప్ ఇలానే ఇలానే చెప్పాలి నాకు వచ్చింది వద్దు ఏం చెప్పు ఆ ఫేస్కి ఎక్స్ప్రెషన్ ఏంటి టేస్ట్ కదా ఇది ఏమైనా అప్పుడప్పుడే కొట్టుకొని తినేది టేస్ట్ సో ఇది ఈ థర్డ్ చెట్టుకి ప్లానింగ్ ఫ్యామిలీ ప్లానింగ్ చెట్టు ఇది మూడు మూడు ఇవి ఉంటాయి కళ్ళు దీనికేమో రెండే ఉంటాయి అన్ని అన్ని రెండు రెండే ఇక తాటికాయలంతా తినేసిన తర్వాత పులిపొంగరాలు తిందాం సో పులిపొంగరాల ప్రొసీజర్ మీ అందరికి తెలిసే ఉంటుంది అందువల్ల నేను ఆ బ్యాటర్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట సో పులిపొంగరాలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి మరి ఎక్కువ పులుపు లేకుండా మీడియం పులుపు అయితే చాలా బాగా వస్తాయి అన్నమాట సో అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది పులిపొంగరాల్ని ఇక్కడ మన బుడ్డోడు వడ్డించుకుంటున్నాడు ఎంత బాగా వడ్డించుకుంటున్నాడు చూడండి కింద పడకుండా ఎంత జాగ్రత్తగా తీస్తున్నాడో ఆ క్లిప్ ఒకసారి చూసేయండి అయిపోయిందా కలిపేసా రండి వందా రెండు ముట్లుండించుకొని పరు ఇచ్చేసినాను ఇది కొత్త ముట్లేనా ఏంది ఇగేంది పీసా ఓ పీసులు ముట్ట ఇగోంది పీస అంటే తరిగేశారు చిన్న చిన్న ముక్కలుగా తరిగేసి ముట్లతో అంటే మన ఊరగాయలాగే అంతే కానీ ముట్లు పడేస్తుంది అంటే చెమ్మ ఎండిపోయింది కాబట్టి గట్టిగా వచ్చేసింది రసం రాక నేనైతే ఫస్ట్ సార్ అంటాను ముట్లతో ఊరగాయ అనేసి మా అమ్మ అంటున్నా ముట్టి కొన్ని రోజులు అది కొట్టి చూస్తే పప్పు బాగుంటుందేమో లోపల అంతే కదా ఇప్పుడు మామూలుగా మనం ఉడకబెట్టింది కూడా జిమ్ జిమ్ ఉంటుంది తింటుంటే ఆ మాట అన్నది ఈరోజు నాలుగు మూడు ముట్లో ఏమో వేసుకొని ఇంతే ఇంకా అంత ఉండింది ఆమె డబ్బా ఇచ్చేసింది నువ్వు దీని సొంత ఇద్దో అడిగితే వేనని నా బలేదు పోక నేను అడిగితే అడిగినాను మీరు కూడా ఓలైన్ టేస్ట్ చూడాలి నా ఆపేసి ఉంటారు ఏముందిలే మన ఊరగాయ టేస్టే కదా 10 కేజీలు పంపించినారు నిన్న అమెరికాకి అన్ని అమెరికా ఇప్పుడు ముట్లు ఉరగాయ పంపించారా మామూలు ఉరగాయి ముట్లు ఉరగాయి ఒడియాలు మిరపకాయలు మిరపకాయలు మిరప్పొడి చింతపండు పూతరేకులు జిలేబీ ఆయన జాంగ్రీ అడిగిందంట గులాబ్ జామున్ అడిగిందంట అన్ని కొన్ని ఇచ్చి పంపించేసినారు చేయలేక వరలు ఇచ్చినా పోయి గవ్వలు చేయాలంటున్నారంట గవ్వలు అయ్యి మనం చేయలేము అలా కాదు సో నేనైతే ముట్లు ఉరగా అయితే ఫస్ట్ టైం చూడడం సో ఇంకా పిల్లల కోసం అమ్మ వాళ్ళు ఏదైనా రెడీ అనమాట చేసి పంపించడానికి ఒకవేళ పంపించే వీలు లేకపోయినా కొని పంపించి వాళ్ళకి ఏమేం కావాలన్నీ చూసుకోవడంలో అమ్మ వాళ్ళకంటే ఎవరు ఫస్ట్ ఉంటారు అనుకుంటా సో ఓకే ఫ్రెండ్స్ ఇది సరదాగా చిన్న చిన్న క్లిప్స్ యాడ్ చేసిన వీడియో మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.